ఫ్రెండ్స్, వెల్కమ్ టు సహా క్రియేటివ్స్. ఈరోజు నేను మీకు బేబీస్కి రఫెల్ ఫ్రాక్ ఎలా కట్ చేసి స్టిచ్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఈ సమ్మర్ కోసం కాటన్ ఫ్రాక్స్ బేబీస్కి కంఫర్టబుల్గా ఉంటాయి. సో నేను 1 మీటర్ కాటన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. మీ బేబీస్ యొక్క రెడీమేడ్ ఫ్రాక్ని మెజర్మెంట్స్గా మనం తీసుకోవచ్చు. ఇక్కడ షోల్డర్ 2.5, నెక్ లెంత్ 1.5, విడ్త్ 2 ఇంచెస్, అలాగే టోటల్ ఆర్మోల్ డౌను 3.5 ఇంచెస్, విడ్త్ 12 ఇంచెస్, లెంత్ 8 ఇంచెస్ మెజర్మెంట్స్గా తీసుకున్నాం. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్కి మెజర్మెంట్స్ మార్క్ చేద్దాం. నెక్కి లెంత్ 2 ఇంచెస్, విడ్త్ 1.5 ఇంచెస్, అలాగే ఆర్మోల్ డౌన్ 3.5 ఇంచెస్ మార్క్ చేసుకున్నాను. ఈ టాప్ పార్ట్ కోసం లెంత్ వచ్చేసి 12 ఇంచెస్, విడ్త్ వచ్చేసి 9 ఇంచెస్ తీసుకున్నాను. సో నెక్ అండ్ ఆర్మోల్ని ఇలా కట్ చేసుకుంటున్నాం. ఇది పై పార్ట్ కోసం. బాటమ్ పార్ట్ కోసం రఫెల్ ఫ్రాక్ అని చెప్పుకున్నాం కదా, దానికోసం కుచ్చు వేసుకోవడానికి ఇలా పీసెస్ అనేది కట్ చేసి రెడీగా పెట్టుకుంటున్నాం. సో ఇలా పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాం. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ విత్ లైనింగ్, అలాగే ఒక లేయర్ ఈ 6 ఇంచెస్, పై లేయర్ 6 ఇంచెస్, సెకండ్ లేయర్లో రెడ్ కలర్ ప్లెయిన్ క్లాత్ 5 ఇంచెస్, దానికి అటాచ్ చేసే మెయిన్ ఫ్యాబ్రిక్ 4 ఇంచెస్, నెక్స్ట్ థర్డ్ లేయర్లో రెడ్ కలర్ ప్లెయిన్ 7 ఇంచెస్, దీనికి అటాచ్ చేసే ఫ్యాబ్రిక్ 3.5 ఇంచెస్ ఉండేలాగా మనం పీసెస్ అనేది కట్ చేసి పెట్టుకున్నాం. దీన్ని ఇలా యాడ్ చేస్తాం. మెయిన్ ఫ్యాబ్రిక్కి ఫస్ట్ ప్లెయిన్ అంటే ఫ్యాబ్రిక్, సెకండ్ ప్లెయిన్ ఫ్యాబ్రిక్, థర్డ్ ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్కి మన ఫ్యాబ్రిక్ని, మెయిన్ ఫ్యాబ్రిక్ని ఆర్మోల్ దగ్గర, నెక్ దగ్గర అటాచ్ చేయండి. జస్ట్ ఆర్మోల్ దగ్గర, నెక్ దగ్గర ఫస్ట్ అటాచ్ చేసి దాన్ని రివర్స్ ఫోల్డ్ చేసి స్టిచ్చెస్ వేసుకున్నాక ఎడ్జెస్ అన్నీ కూడా స్టిచ్ చేసుకుందాం. సైడ్స్ అండ్ బాటమ్ కూడా స్టిచ్ చేద్దాం. అప్పుడు ఇలా స్టిచ్ చేసుకున్నాక వేస్ట్ క్లాత్ని ఇలా కట్ చేస్తున్నాను. దీన్ని రివర్స్ ఫోల్డ్ చేయడం కోసం అక్కడక్కడ ఇలా టక్సెస్ వేసుకోండి, నెక్ అండ్ ఆర్మోల్ దగ్గర. ఇప్పుడు రివర్స్ ఫోల్డ్ చేయండి. ఇప్పుడు నీట్గా ఇలా ఫోల్డ్ చేసి ఉడతలు రాకుండా అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా నీట్గా స్టిచ్చెస్ వేసుకోండి. టోటల్ నెక్, ఆర్మోల్, సైడ్స్, బాటమ్ అన్నిటి దగ్గర కలుపుతూ ఇలా స్టిచ్చెస్ వేసుకోండి, లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్తో కలుపుతూ. సో అటాచ్ చేయడం అయిపోయింది. అలాగే బ్యాక్ పార్ట్ని కూడా లైనింగ్ని మెయిన్ ఫ్యాబ్రిక్తో అటాచ్ చేసేసేయండి. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ హుక్స్ వేసుకోవడం కోసం 2 పార్ట్స్గా కట్ చేసుకున్నాం. ఒక సైడ్ హుక్స్ పట్టి, ఇంకో సైడ్ కాజా పట్టి వేసుకుంటున్నాం. హుక్స్ పట్టి ఎప్పుడు పైనుంచి యాడ్ చేసి రివర్స్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటాం. కాజా పట్టి బ్యాక్ సైడ్ నుంచి యాడ్ చేసి రివర్స్ ఫోల్డ్ చేసి పైకి స్టిచ్చెస్ వేస్తాం. ఇది హుక్స్ పట్టి, నెక్స్ట్ కాజా పట్టి. అలాగే ఇప్పుడు ఆ పార్ట్స్కి మనం రఫెల్స్ కోసం క్లాత్ అటాచ్ చేస్తాం కదా, దానికోసం ఒక క్లాత్ తీసుకొని దీని ఎడ్జ్ని, ఒక ఎడ్జ్ని మాత్రమే ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేయండి. ఆ సెకండ్ ఎడ్జ్ని పై పార్ట్కి అటాచ్ చేస్తాం. సో ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్కి విడివిడిగా అటాచ్ చేయడం కోసం దీన్ని 2 పీసెస్గా కట్ చేశాను ఫస్ట్. ఇప్పుడు కుచ్చు వేసుకుంటూ ఈ పీస్ని పైన ఉన్న ఫ్రంట్ పార్ట్కి అటాచ్ చేయండి.
ఇలా అటాచ్ చేసుకోండి. అలాగే సెకండ్ బ్యాక్ సైడ్ ఉక్స్ పట్టి కాజా పట్టీని 1/4 వరకు యాడ్ చేస్తూ ఇలా స్టిచ్ వేసుకోండి. దీనికి కూడా ఫ్రంట్ పార్ట్కి ఎలా అయితే కుచ్చు వేసుకుంటూ ఫ్యాబ్రిక్ని అటాచ్ చేసామో అలాగే బ్యాక్ సైడ్ కూడా ఈ పీస్ని కుచ్చు వేసుకుంటూ అటాచ్ చేయండి. సో ఫస్ట్ లేయర్ అటాచ్ చేయడం కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ సెకండ్ లేయర్ అటాచ్ చేద్దాం. దానికోసం రెడ్ కలర్ ప్లెయిన్ క్లాత్ 5 మీటర్స్ పీస్ తీసుకున్నాం కదా, ఈ 5 మీటర్స్ పీస్ని మెయిన్ ఫ్యాబ్రిక్ 4 మీటర్స్ని అటాచ్ చేయాలి. ఫస్ట్ ఈ ఫ్యాబ్రిక్ని కూడా సేమ్ ఇందాకలాగానే సైడ్ ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేసుకోండి. నెక్స్ట్ స్టిచ్ చేయని సైడ్ రెడ్ కలర్ ప్లెయిన్ ఫ్యాబ్రిక్తో అటాచ్ చేయండి. కుచ్చు వేసుకుంటూ ఇలా స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ వేసుకున్నాక దీన్ని రివర్స్ ఫోల్డ్ చేసి పైన ఇలా స్టిచ్ చేయండి. ఇలా చేయడం వల్ల అవి పైకి లెగకుండా నీట్గా ఉంటుంది, కుచ్చు అనేది పైకి లెగదు. ఫ్రంట్ పార్ట్కి పీస్ రెడీ చేసాం, అలాగే బ్యాక్ పార్ట్ కూడా సేమ్ ఇలాగే రెడీ చేసుకున్నాం. బ్యాక్ పార్ట్ కోసం కూడా నెక్స్ట్ ఈ పీసెస్ని మన పైన పార్ట్ ఉంది కదా, ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ వాటికి అటాచ్ చేసుకోవాలి. ఫస్ట్ లేయర్ ఆల్రెడీ అటాచ్ చేసాం, దానిపైన ఈ సెకండ్ లేయర్ని అక్కడక్కడ కొంచెం కుచ్చెస్ వేసుకుంటూ అటాచ్ చేయండి. నెక్స్ట్ థర్డ్ లేయర్ కోసం 7 ఇంచెస్ మెయిన్ ఫ్యాబ్రిక్ని 4 ఇంచెస్ కాటన్ ఫ్యాబ్రిక్తో అటాచ్ చేస్తున్నాం. ఇలా కుచ్చు వేసుకుంటూ అటాచ్ చేస్తున్నాం. దీనికి కూడా 1 సైడ్ మనం ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకున్నాం. నెక్స్ట్ దీన్ని కూడా ఇలా రివర్స్ ఫోల్డ్ చేసి స్టిచ్ వేయండి. ఫ్రంట్ పార్ట్ కోసం ఈ పీస్ని రెడీ చేస్తున్నాం, సేమ్ ఇలాగే బ్యాక్ పార్ట్ కూడా, బ్యాక్ పార్ట్ కోసం కూడా రెడీ చేసి దాన్ని మన పై పార్ట్ ఫస్ట్ లేయర్ సెకండ్ లేయర్ తర్వాత ఈ థర్డ్ లేయర్ని అక్కడక్కడ ఇలా కుచ్చు వేసుకుంటూ అటాచ్ చేయాలి. సో అటాచ్ చేయడం కంప్లీట్ అయిపోయింది, ఫైనల్గా ఇలా వస్తుంది. సో ఇప్పుడు పై పార్ట్ని, ఫ్రంట్ పార్ట్ని, బ్యాక్ పార్ట్ని రెండింటిని కలుపుతూ షోల్డర్స్ జాయిన్ చేసుకుందాం. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ని జాయిన్ చేస్తూ షోల్డర్ దగ్గర ఇలా స్టిచ్చెస్ వేసుకోండి. నెక్స్ట్ ఆ వేస్ట్ పీస్ని కూడా ఇలా ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ వేయండి. పైకి లెగకుండా పిల్లలకి చిరాగ్గా లేకుండా నీట్గా ఉంటుంది. సేమ్ ఇలాగే సెకండ్ సైడ్ షోల్డర్ని కూడా అటాచ్ చేయండి. సో ఇలా ఉంటుంది, బ్యాక్ సైడ్ కూడా నీట్గా ఉంటుంది. ఇప్పుడు సైడ్ స్టిచ్చెస్ వేసుకుంటాం. సైడ్ స్టిచ్చెస్ వేసుకునేటప్పుడు మనం థ్రెడ్స్ కట్టుకునేదానికి థ్రెడ్స్ అనేది ముందుగా స్టిచ్ చేసి రెడీ పెట్టుకున్నాం. ఇప్పుడు దీన్ని ఇలా లోపల నుంచి బయటికి అటాచ్ చేసి స్టిచ్చెస్ వేసుకుంటున్నాం. ఇలా నాడ 2 సైడ్స్ కూడా
నడుం దగ్గర అటాచ్ చేయండి. వన్ సైడ్ అటాచ్ చేసాం, అలాగే సెకండ్ సైడ్ కూడా ఈ నాడాన్ని అటాచ్ చేస్తున్నాం. సో టూ సైడ్స్ సైడ్ స్టిచ్చెస్ వేసుకోవడం, అలాగే నాడ అటాచ్ చేయడం కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు దీన్ని రివర్స్ ఫోల్డ్ చేసి అవుట్ఫిట్ ఎలా ఉందో చూద్దాం. సో ఫైనల్లీ అవుట్ఫిట్ ఇలా ఉంటుంది. దీనికి ఇప్పుడు బౌ మనం స్టిచ్ చేద్దాం, ఫ్యాబ్రిక్ బౌ. దానికోసం ఒక పీస్ తీసుకొని ఎడ్జస్ ఇలా స్టిచ్ చేయండి. ఇప్పుడు దీన్ని రివర్స్ చేయండి. ఫైనల్గా ఫోర్త్ ఎడ్జ్ కూడా ఫోల్డ్ చేసి స్టిచ్ చేయండి. దీన్ని నార్మల్ సూత్తో ఇలా కుట్టి ఒక పీస్ని అటాచ్ చేసి బౌని రెడీ చేసి పెట్టుకున్నాం. దీన్ని ఇప్పుడు ఫ్రాక్కి అటాచ్ చేయండి. ఈ సమ్మర్కి బేబీస్కి కాటన్ ఫ్రాక్ వేస్తే వాళ్ళు కంఫర్టబుల్.